ఈ ఓటింగ్ అనేది ఉంది కదా, మనం ఓటింగ్ చేస్తాం, ఇది ఫెయిరా ఏ ఫెయిరే ఉంటుందండి. ఎందుకు అన్ఫెయిర్ ఉంటుందండి, అందరూ చూస్తున్నారు ఇంతమంది, ఇంకా అది అన్ఫెయిర్ ఎట్లా అవుతుంది? ఫెయిరే ఉంటుందండి, అట్లా ఏం లేదు అన్ఫెయిర్ అనేది. అవును, పబ్లిక్ ప్రకారమే ఎలిమినేషన్ అవుతుంది అనేది. నాకు తెలిసి ఫెయిరే, లైక్ పీపుల్ వాళ్ళ అభిప్రాయంతోనే కదా వాళ్ళు ఇన్ని రోజులు ఉంటుంది, ఓటింగ్స్ వల్లనే నాకు ఫెయిర్ అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడైతే ఫెయిర్ ఉంది, ఇంతకుముందు అయితే అన్ఫెయిర్. కొంతమంది వెళ్ళేటప్పుడు అది అన్ఫెయిర్లా. యా, లైక్ స్వాతి అండ్ ద టీవీ రిపోర్టర్ క్యాండిడేట్ నోయల్. నోయల్ హీ గాట్ ఎలిమినేటెడ్ బై హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో ఇప్పుడు మాత్రం ఫెయిర్ ఉంది, గేమ్ ఫెయిర్ అండ్ క్లీన్, ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ టు పబ్లిక్ నౌ. ఫెయిర్ కానీ అంతా మన ఓటింగ్ ద్వారా వెళ్తున్నారని అంత అనిపిస్తలేదు, ఎందుకంటే వాళ్ళది వాళ్ళే, ఎంత ఓటింగ్ చేసినా పబ్లిక్ మీద అంత లేదు, వాళ్ళ స్క్రిప్టే ఉంది. ఓటింగ్ అనేది అన్ఫెయిరేనే, సో ఎందుకంటే మేము ఓట్లు ఒకరికి వేస్తుంటే ఎలిమినేషన్, అదే ఎలిమినేషన్ వేరే వాళ్ళది, ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కానీ లోపల ఉంటున్నారు. మన దా మన చేతిలో అసలు వాళ్ళు జస్ట్ అంటున్నారు ప్రేక్షకుల చేతిలో ఉంది అని, కానీ ప్రేక్షకుల చేతిలో ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఓటింగ్ తోటి ఎలిమినేట్ జరగట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓట్ నేను చూస్తున్నాను, గూగుల్లో వెబ్సైట్స్లో చూస్తున్నాను ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఓటింగ్ ఒకరికి తక్కువ ఉంది, ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఎవరికి తక్కువ ఉందో వాళ్ళు ఎలిమినేట్ అవ్వట్లేరు చూపించడంలో, అలా ఉంది. అన్ఫెయిర్ అన్ఫెయిర్ అనిపిస్తుంది. అన్ఫెయిర్ అనుకుంటా. మీకు ఎందుకు అనిపించింది? అంటే మనం ఓట్ వేసేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో అని. అవునా? కరెక్టే. ఓట్ల ప్రకారం అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఓట్లు అంటే అందరు కొంతమంది అక్కడ బిగ్ బాస్లు అయితే ఈసారి మంచిగా ఆడట్లేదు. ఫ్రాంక్ టు బి ఫ్రాంక్ చెప్తుందా కదా, ఫ్రాంకే చెప్తున్నా మేము, మిగతా అడుగుతున్నా నేను గిట్ట అదే చెప్తున్నా. కాకపోతే ముందు బిగ్ బాస్ 3 సీజన్ అయితే మంచిగా ఆడుతుండే, ఇప్పుడైతే మొత్తం ఓట్లు కూడా అక్కడిక్కడ చేస్తున్నారు అవట్లే.